నీలైన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఫైనాన్స్ కమిటీ చైర్మన్ సభ్యులకు నా నమస్కారములు. నా ప్రియమైన స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వైకాంక్షి లక్ష్మి. నేను 5వ తరగతి చదువుతున్నాను. మనం ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన దేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అప్పుడు జనవరి 26న ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపు